అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 2 గంటలకి గవర్నర్ గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి తాడేపల్లి తన నివాసంలో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పేసి వివిధ ఛానళ్ళలో అదేవిధంగా సోషల్ మీడియాలో చూడటం జరిగింది. నేను అనుకున్నాను వారి బాబాయ్ అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ నడుస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏదైతే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి అసెంబ్లీకి హాజరవుతూ అసెంబ్లీలో మరి బయట కూడా రివ్యూలు పెట్టుకుని కేబినెట్ సమావేశంలో కానీ అసెంబ్లీలో కానీ తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో కానీ సమావేశాల తర్వాత అధికారులతో కరోనా వైరస్ గురించి కొంచెం లేటుగానే అయినా సరే మేల్కొన్నాడు. మరి బాబాయ్ పెట్టాడు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది, అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏ విధంగా చైతన్యపరుస్తారో మరి దాని మీద సుదీర్ఘంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ అటువంటి ప్రయత్నం ఏమి చేయకుండా కరోనా వైరస్ గురించి ఈరోజు వరకు ప్రపంచం అంతా కూడా కరోనాకు భయపడి ఆ దేశాల యొక్క ప్రధానమంత్రులు, సెనేటర్స్, అదేవిధంగా మా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా కరోనా వైరస్ ను ఏ విధంగా నివారించాలి, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎయిర్పోర్ట్ల నుంచి వచ్చేటువంటి విదేశాల నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళని ఏ విధంగా పరీక్షలు జరిపి ఈ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ రాకుండా మరి చర్యలు చేపట్టే అంశాల గురించి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ అధికారులతోటి సమావేశాలను ఏర్పాటు చేసుకుని వారి ప్రజలకి వారి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు కూడా అటువంటి ప్రయత్నం ఏమి చేయకపోగా మరలా మీడియా ముందుకొచ్చి ఒక పక్కన కాలమేఘాల మీద కమ్ముకొస్తున్నటువంటి కరోనా వైరస్ ను పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారి మీద లేకపోతే ఒక సామాజిక వర్గం అనో చంద్రబాబు నాయుడు గారి పాట పాడటం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిమ్మగడ్డ రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను. నిమ్మగడ్డ రమేష్ గారు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఫైనాన్షియల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఫైనాన్షియల్ సెక్రటరీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్గా వెళ్లడం జరిగింది. మొన్న ఎలక్షన్ కమిషనర్ అయ్యే వరకు కూడా నరసింహన్ గవర్నర్ గారి దగ్గర పనిచేయడం జరిగింది. ఎవరు ఎవరి దగ్గర పనిచేసినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక చట్టబద్దమైనటువంటి సంస్థ, అటానమస్ బాడీ. కేంద్ర ఎన్నికల సంఘం అయినా సరే, రాష్ట్ర ఎన్నికల సంఘం అయినా సరే, చివరికి ఎన్నికల సంఘానికి కూడా ఒక సామాజిక వర్గం, ఒక కులాన్ని మరి ఆపాదించినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఇవాళ రాష్ట్రంలో ఏకగ్రీవాలు అవుతా ఉన్నాయి, అందుకోసమే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు కూడా ఈ ముఖ్యమంత్రి కనీసం తనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుందో లేదో అనుమానం కలుగుతామో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే. ఏకగ్రీవం అంటే అర్థం తెలియదు. ఒక పరుగు పందెంలో పరిగెత్తే వారందరినీ ఆపి ఒకరినే పరిగెత్తించి పరిగెత్తిన తర్వాత వీడే స్టేట్ ర్యాంకర్ అని చెప్పేసి ప్రకటించిన విధంగా ప్రతిపక్ష పార్టీల నుండి పోటీ చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా నయాన భయాన పోలీసుల చేత బెదిరించి కేసులు పెట్టి మరి వాళ్ళని విత్డ్రా చేయించి మిగిలినటువంటి మీ పార్టీ నాయకుల్ని
మరి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పేసి జబ్బలు దరుచుకుంటా ఉన్నారు. ఏకగ్రీవం అంటే అర్థం ఏంటి? ఒక గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని పార్టీల పెద్దలు కూర్చొని ఈ వ్యక్తి అయితే బాగుంటది, ఈ గ్రామానికి గ్రామ అభివృద్ది సంక్షేమం విషయంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాడని చెప్పేసి పోటీ పెట్టి ఒకటే నామినేషన్ వేయించి ఆ ఒక నామినేషన్ తోటి ఎన్నికల ప్రక్రియ పూర్తయితే ఎన్నికల కమిషన్ వెలువరిచినటువంటి వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిగా పరిగణిస్తాడు. కానీ అలా కాకుండా అన్ని పార్టీల నుంచి నామినేషన్లు వేసి అన్ని పార్టీలు వాళ్ళని బెదిరించి ప్రతిపక్ష పార్టీలని మీ పార్టీ ఒక నామినేషన్ ఉండే విధంగా చేసుకొని ఆ తర్వాత మిగిలిన వ్యక్తి ఏకగ్రీవంగా గెలిచారనుకుంటే అది మూర్ఖత్వం. కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏకగ్రీవం ఎందుకంటే అర్థం కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు తను ఏదైతే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందో దాని ద్వారా అర్థమైంది. మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఏకగ్రీవంగా 2013లో జరిగినాయని చెప్పి. ఆ రోజున 2013లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, అది గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ ఈరోజు మాట్లాడుతూ పోలీసు వాళ్ళు అట్మోస్ట్ సిన్సియర్ గా పనిచేశారని చెప్పేసి ఒక అందమైనటువంటి ఒక పదం వాడటం జరిగింది. అట్మోస్ట్ సిన్సియర్ అని చెప్పి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా 10 నెలలకు ముందు ఎయిర్పోర్ట్ లో నీ మీద కోరికైతే దాడి జరిగితే ఈ పోలీసు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదన్నావు. ఎయిర్పోర్ట్ లో డాక్టర్స్ ఉన్నారు, ఆ నగరంలో డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్కి వెళ్లకుండా, ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా, ఆ పోలీ జ్యూరిడిక్షన్ లో ఆ పోలీసు వాళ్ళ దగ్గర నీ మీద దాడి చేసినటువంటి శ్రీనివాస్ మీద కేసు పెట్టకుండా హైదరాబాద్ వెళ్లి ఉంటా అక్కడ ఇంటికి వెళ్లి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లి నాకు అక్కడ డాక్టర్స్ మీద నమ్మకం లేదు, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదని చెప్పినటువంటి నువ్వు కరెక్ట్ గా 9 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అట్మోస్ట్ సిన్సియర్ గా పనిచేశారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. అదే పోలీసు వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో అది పోలీస్ స్టేషన్ లో పనిచేస్తా ఉన్నారు. ఆ రోజులు లేనటువంటి నమ్మకం ఈ రోజు నీకెందుకు కలుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నిమ్మగడ్డ రమేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించకండి, ఎలక్షన్ కమిషన్ నియమించేది కేంద్ర ఎన్నికల కమిషను, వీటిలో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉండవు. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్ ని నియమించేటువంటి హక్కులుంటాయనుకుంటే ఈ పార్టీకి నువ్వు ఎప్పుడో ఎలక్షన్ కమిషన్ ని మార్చుకున్న తర్వాతనే నువ్వు ఎన్నికలకు వెళ్లేవాడివి. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి అంశమే. కాబట్టి మీరు అభండాలు వేసి మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకి మీరు టార్గెట్లు ఇచ్చి 90% మీరు గెలుచుకొని రాకపోతే మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి బెదిరించిన దాని వల్లనే కేవలం ఈ రోజున రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు రెచ్చిపోయి అధికారుల్ని మరి పోలీస్ వాళ్ళని కార్యకర్తల్ని రెచ్చగొట్టి అధికారుల్ని బెదిరించి పోస్టింగ్ల విషయంలో ఈ రోజున రాష్ట్రంలో మహిళల మీద, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు గత 10 రోజుల నుండి భౌతిక దాడులు చేశారు, మానసిక దాడులు చేశారు, మహిళల మీద దాడులు చేశారు, మహిళా హక్కులను ఉల్లంఘించారు, విద్యార్థుల హక్కులను ఉల్లంఘించారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ 9 నెలల్లో మీరు అభివృద్ధి చేయకపోగా, ఎటువంటి అభివృద్ధి చేయకపోగా, ఎటువంటి సంక్షేమం చేయకపోగా, మీరు ఇచ్చినటువంటి నవరత్నాలనే నవమాసాలలో నవమోసాలుగా ఈరోజు రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఫెయిల్ అయ్యి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ను తట్టుకోలేక ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రికి పనిచేయడం చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్టదు, ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర అభివృద్ధి పట్టదు, ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు లేదు.
కాబట్టి ఆర్ఎస్ కి భారతదేశం అంతా కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే కరోనా వైరస్ ని జాతీయ విపత్తుగా ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వం మీద మనం నమ్మకం ఉంచకుండా స్వచ్ఛంద సేవా సంస్థల వారు ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా స్వచ్ఛందంగా మనందరం కూడా ప్రజలను చైతన్యపరిచి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అటన్నిటిపైన ప్రజలకి మన అవగాహన కల్పించి కరోనా వైరస్ ని మన వంతుగా మన ప్రాణాలు కాపాడుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎలాగో కాపాడలేదు కాబట్టి ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ఏది కాదు కాబట్టి మనవంతగా మనందరం కూడా భాగస్వామ్యులై ఒకరికొకరు చర్చించుకొని అందరం కూడా ఈ కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడదాము, ఆంధ్రప్రదేశ్ కి కరోనాని రాకుండా కాపాడుకుందాము, ఆంధ్రప్రదేశ్ ని కరోనా వైరస్ నుండి. రేపు ఉదయం పొరపాటున కరోనా వైరస్ ఈ రాష్ట్రానికి వస్తే ఒక సామాజిక వర్గం వల్ల ఈ రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చిందని చెప్పి తప్పుకునేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ఈ చేతగాని ప్రభుత్వం ఎలాగో చేయలేదు కాబట్టి మనము వాలంటీర్గా కరోనా వైరస్ ని అడ్డుకుందామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.